ఈ ఆనందకరమైన సందర్భమున మహాస్వామివారి అధిష్టానము నుండి శ్రీ జయేంద్ర సరస్వతి వారి సన్నిధి వరకును 81 మంది నాదస్వరము మరియు మృదంగము వాయించు నైపుణ్యం గల వాద్యకారులు బ్రహ్మముహూర్త సమయము నుండు ముఖాముఖియై రెండు పంక్తులుగా ఆసీనులై ఉన్నారు. ఎంతో ఉత్సాహభరితమైన మంగళ వాయిద్యముల నడుమ శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు అయిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివార్ల 81 జయంతోత్సవములు ప్రారంభము అయినవి. పూజ్య గురువులు విశ్రాంతి గృహము నుండి బయటకి వచ్చిన మరుక్షణము వారిపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగిన మహిళా బృందము స్వామివారి మహిమపూర్వకమైన విశ్వరూప దర్శనము కొరకై కర్పూర నీరాజనము సమర్పించుటకు పోటీపడినారు. అనంతరము స్వామివారు వారి పూజ్య గురువులైన పరమాచార్యుల స్వామివారి అధిష్టానమునకు కర్పూర నీరాజనం సమర్పించినారు. అష్టాదశ శక్తిపీఠములలో ఒకటైన శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయమును స్వామివారు దర్శించి పూజలు ఆచరించిన అనంతరం శ్రీ శంకరాచార్యుల వారి సమాధి వద్ద భక్తులచే జయేంద్ర సరస్వతి స్వామివారికి జై అని హర్షధ్వనుల మధ్య సత్కరింపబడినారు. నాదస్వరము యొక్క హర్షధ్వనులచే తలతలలాడే చిత్రముతో గౌరవ మర్యాదలతో ఆలయ సిబ్బందియు మరియు భక్తులు స్వామివారిని అనుసరించి ప్రదక్షిణము చేసినారు. ప్రతిధర్మ ప్రకారముగా శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు కిందటి సంవత్సరము అనగా 2014 సంవత్సరములో వ్యాస పూజ యొక్క షష్టభ్యతి పూర్తి చేసినారు. ఈ 2015 సంవత్సరములో స్వామివారు 61 వ్యాస పూజ చేసి ఉన్నారు. ఈ షష్టభ్యతి పూర్తి సందర్భముగా గురుపూర్ణమి మరునాడు స్వామివారి 81 జయంతి ఉత్సవ వేడుకల్లో పునః పూజ జరిగింది. స్వామివారు ఆచరించిన చోడశోపచార పూజ, ధూప దీప నైవేద్యము మరియు కర్పూర నీరాజనమును వీక్షించి పుణ్యపాత్రులు అగుటకై అశేష జనసందోహము ఉండిరి. కన్నుల ముందు నడయాడే దైవమును చూచి అత్యుత్సాహము పొందుతున్న భక్తజనుల నడుము నుంచి స్వామివారు వేదికపై ఆసీనులై ఉన్నారు. తిరుపతి వెంకటేశ్వర దేవస్థానము వారు స్వామివారికి దివ్య ఆశీస్సులతో ప్రసాదము అందజేసినారు. వేద మంత్రోచ్చారణ నడుమ పూజ్య శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారిని జరీ తలపాగా ఎర్ర సాలువ మరియు ప్రసాదాలతో సత్కరించినారు. నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడా. అదే విధముగా రామేశ్వరము, తిరువానైకావల్, శ్రీరంగము మరియు ఇత్యాది ప్రసిద్ధ పుణ్యక్షేత్రముల నుండి సత్కారము స్వామివారికి అందజేసినారు. స్వామివారు ఈ ప్రసాదములను స్వీకరించి భక్తులందరినీ ఆశీర్వదించారు. శంకరా టీవీ వారి సౌజన్యముతో వివేక చూడమని మరియు భగవద్గీతలపై స్వామివారి దివ్య అనుగ్రహ భాషణములు ఒక ప్రత్యేక డివిడీలలో పొందుపరచి స్వామివారి దివ్య ఆశీస్సులతో విడుదల చేశారు. స్వామివారు వారి సందేశాలను డివిడీలలో అత్యద్భుతముగా తెలియపరిచారు.
श्रीमती सौम्या अरविंद सीतारामन गारु संध्यावंदनमु मरियु नित्य कर्मानुष्ठानमु योक्क विशिष्टतनु विवरिंचुचु फॉलो द हिंदू सन् संध्यावंदनम अने पुस्तकमु स्वामीवारिचे आविष्करिंपबड़िनदी। ఈ పుస్తకం యొక్క భాష శైలిని మరియు చిత్రములను స్వామివారు అభినందించినారు। ఆధునిక జీవన శైలిని అనుసరించుచు నడయాడే జనులకు సహితము సులభ మార్గమున మహాభారతము అర్థమగు రీతిలో సంస్కృత పాఠశాల వారు ఈ గ్రంథము నుండి ముఖ్య ఘట్టములను సమకూర్చుచు భారతవాణి అను పుస్తకమును ప్రచురించారు। స్వామివారు వారి దివ్య హస్తముల చేత ఆ పుస్తకమును ఆశీర్వదించారు। బాలస్వామివారైన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు అపారమైన గురుభక్తితో శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారి దివ్య పాద పద్మ చరణములకు బంగారు పుష్పములతో కనకాభిషేకము సుగంధ పరిమళ పుష్పముల చేత అష్టోత్తరము పూజ ఆచరించినారు। கோஷாலா நிர்மிதி கிருத்த கோரக்ஷாயனமோ கோபிராமண ஹிதார்த்தாயன்னு சொன்னது கோஷாலா வச்சு அங்கங்கே கோரக்ஷணம் பண்ணி சகல லக்ஷணம் பண்ணிட்டு இருக்கவா தீர்த்தேஷு பகவத்வாத ஸ்மிருத்தியாலய கிருதேனவா எல்லா இடங்கள்லையும் எங்கே இமயமலை வரைக்கும் போய் மானசரோவரில் போய் பூஜை பண்ணி எங்கள் ஆச்சாரியால் பிரதிஷ்டை பண்ணவா தீர்த்தேஷு பகவத்பாதருடைய நினைவு எங்கே போனாலும் வரணுங்கிறதுக்காக அங்கங்கே கோவில் கட்டி ஓம் ஸ்வசரீர பிரபா தூத ஹேமபாசேன மோனவா அவளை பார்த்தா அப்படி தங்கத்தை தோக்கடிக்கக்கூடிய நிறம் தபசனாரு। ஓம் சதா ஹசன் முகாத்ய அபநீத அசேஷ சுஜேன மோனவா அவள் முகத்தை எப்பவுமே அந்த முந்தஹாசம் பரித்தியஜ்ய மௌனம் வடாதஸ்தி கிஞ்ச விரஜன் வா பாரதஸ்ய பிரதேசாத் பிரதேசம் மதுஸ்யந்தி வாசா ஜனாம் தர்ம மார்க்கே நயன் ஸ்ரீ ஜெயேந்திரோ குருர் பாதி சித்தே। வடபிடதி சமீபே இருந்ததான் தட்சிணாமூர்த்தி மௌனத்தை விட்டு எப்படி சஞ்சாரம் பண்ணி பகவத்பாதால வந்தாலும் அதே பரம்பரையில் இவ்வாறும் பாரதம் போரும் ஒவ்வொரு இடங்களும் சந்தி தன்னுடைய இனிமையான வார்த்தைகளாலும் நடைமுறைகளாலும் பூஜை தபசனாலையும் ஜனங்களை எல்லாம் தர்ம மார்க்கத்தில் ஆச்சாரே ஸ்தாபயத்தை கொண்டு விட்டுட்டு போகக்கூடிய நம்முடைய ஜெயந்த் சரஸ்வதி பிரிவார் எங்களுடைய மனசிலெல்லாம் எப்பொழுதும் இருக்க வேண்டும்னு பிரார்த்தனை பண்ணுவோம்। స్వామిలు ఇరువురు రుద్రహోమములోని పూర్ణాహుతిని వీక్షించి భక్తులను అనుగ్రహించినారు। అదే రోజు మధ్యాహ్న సమయమున శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం వారి సౌజన్యముతో మద్రాసు సంస్కృత కళాశాల మాజీ ఉపాధ్యక్షులు శ్రీ దేవి ప్రసాద్ గారిచే భాషణము ఇవ్వబడినది। நான் நினைக்கிறேன்னு சொல்லிருக்காரு அவளே பெரிய பெரியவர் பீட்மாச்சாரியர் அவருக்கு தெரியாத தர்மம் இல்லை இருந்தாலும் நான் நினைக்கிறேன் அப்படின்னு சொல்றாரு அது சித்தாந்தம் தான் அது। அதனால இந்த மாதிரியான குருவை நம்ம வந்து உபாசனம் பண்ணோம்। స్వామివారు వేదికపై ఆసీనులై ఉండగా భక్తులందరూ కూడా పూజ్య శ్రీ జయేంద్ర సరస్వతి స్వామికి జై మరియు కాంచి కామకోటి పీఠాధిపతికి జై అనే హర్షధ్వనులతో ప్రాంగణము విరాజల్లింది। బాలస్వామివారు తన పూజ్య గురువులైన శ్రీ పెద్ద స్వామివారిని మనసారా అపారమైన భక్తి శ్రద్ధలతో గౌరవ మర్యాదలతో వజ్రవైడూర్యాలు అనేక సుగంధ పుష్పాలతో పుష్పగుచ్చములతో పుష్ప కిరీటముతో అలంకరించినారు। బాలస్వామివారు పెద్ద స్వామివారిని సామాన్య భక్తులు వారి శక్తానుసారము సమర్పించిన యాలకమాల నిమ్మకాయల మాల గాజుల మాల మరియు అనేక మాలలను సమాన భావముతో స్వీకరించి భక్తులందరినీ అనుగ్రహించినారు। బాలస్వామివారు వారి గురువులైన శ్రీ పెద్ద స్వామివారిని
అపారమైన భక్తి శ్రద్ధలు గౌరవ మర్యాదలు చూపించుటయే ఒక మంచి గురు శిష్యుల సంబంధమునకు చిహ్నము. पालयाधुना दयालवालते इष्टवस्तु मुख्यदान हेतवे दुष्ट दैत्य वंश धूमकेतवे सृष्टि रक्षणाय धर्मसेतवे अष्टमूर्तये वृषेन्द्रकेतवे. పూర్ణిమ చంద్రుని వలె వారి ముఖము శ్రేష్టమైన కాంతితో తేజవంతంగా ఉన్నది. వారి ముఖములోని వర్చస్సు వారి గురువైన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి నుండి గ్రహించిన అపారమైన జ్ఞాన సంపత్తు మరియు అనేక సద్విషయములు సంపాదించిన సంతసము ఆనందము వారి ముఖమున యందు విరాజమానమై ఉన్నది. నామ మాత్ర దగ్ధ సర్వ పాపతే. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి 81 జయంతి ఉత్సవాలకు హాజరైన భక్తులు వారి శక్తానుసారం సమర్పించిన కానుకలను తారతమ్యం లేకుండా భక్తులపై ప్రేమతో స్వీకరించుటయే వారి భక్తులపై ఉన్న ప్రేమ మరియు అనుగ్రహమునకు చిహ్నము. జింహకాల దేహ దత్త పద్ధతే. భారతదేశమునందు సనాతన ధర్మము మరియు వేదశాస్త్రములు క్లిష్ట పరిస్థితులలో ఉండగా కాపాడుటకు అవతరించిన ఈశ్వర రూపుడగు మహాస్వామి పూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి విగ్రహము సువర్ణ రథముపై అలంకరించిన వారి ప్రథమ శిష్యులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు గురువుల యొక్క సిద్ధాంతాలను కాపాడుటకు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. వారి పూజ్య గురువులకు సాయంత్రం కర్పూర నీరాజనం సమర్పించినారు. ఈ పండుగ అత్యంత ఆహ్లాదకరముగా ముగిసినది. భక్తజనము గురువు అనుగ్రహములతో ఆనందముతో ఇళ్లకు సెలవు తీసుకున్నారు. శంకరోతి ఇది శంకరః. జయ జయ శంకర హర హర శంకర.